సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ గ్రామంలో నామినేషన్ దాఖలు చేసిన అనంతుల నరేందర్. నా దుద్దడ గ్రామానికి ఈరోజు సర్పంచ్ ఎన్నికలు రావడం జరిగింది. ఈ సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అనంతుల నరేంద్రన్న గారికి ప్రజలందరి దీవెనతో మద్దతుతో నరేంద్రన్న గారు ముందుకు రావడం జరిగింది. ప్రజలందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించి ఇప్పుడు మనకు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామో, ఏర్పాటు చేసుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమైన మన గజ్వేల్ నియోజకవర్గంలోని మన దుద్దడ గ్రామంలో కలెక్టర్ ఆఫీస్తో పాటు నిన్ననే పోలీస్ స్టేషన్ కూడా శాంక్షన్ అయింది. ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే, మన గ్రామం బాగా అభివృద్ధి కావాలంటే ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి, అలాగే అధికారులతో ప్రజాప్రతినిధులతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి అనంతుల నరేందర్ గారికి ఓటేసినట్టయితే ఇంకా కొట్లాడి ఇంకా వేరే గ్రామాలకు కూడా ఏది ఏ అభివృద్ధి కార్యక్రమం వచ్చినా కొండపాక మండలం గజ్వేల్ నియోజకవర్గంలో మా ఊరు ఆదర్శంగా ఉంటుందని చెప్పి, మా ఆదర్శంగా చేసుకుందామని చెప్పి కూడా కొట్లాడి అధిక నిధులు రాబట్టడానికి, ఆ అధిక నిధులతో మన గ్రామం చాలా అభివృద్ధి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పెద్ద మనసుతో ఆలోచించి అనంతుల నరేంద్రన్న గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాము. ఇంకా రెండో విషయానికి వచ్చినట్టయితే, ఈ నరేంద్రన్న మీద పోటీ చేసినటువంటి మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా పోయినసారి వార్డు మెంబర్లుగా కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. అటువంటి వార్డు మెంబర్లుగా ఓడిపోయినటువంటి వాళ్లకు, అనుభవం లేనటువంటి వాళ్లకు ఇంత పెద్ద గ్రామ పంచాయతీ కనుక అప్పచెప్తే ఆ అనుభవం లేని విధంగా పిల్లల పరాజయంలాగా అవుతుంది. కాబట్టి మీరందరూ పెద్ద మనసుతో ఆలోచించి ప్రజల్లో ఉన్న నాయకునికి ప్రజలందరూ దీవిస్తే, భారీ మెజార్టీతోటి గెలిపిస్తే ఆయన కూడా బాధ్యతతోటి పనిచేసి ఆయన పేరును కాపాడుకుంటూ ఆయన మన ఊరికి కూడా సేవ చేస్తాడని చెప్పి, ఆ సేవ చేసే అవకాశం కూడా కల్పించాలని చెప్పి కూడా నేను ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాను. ప్రజలందరికీ నమస్కారం. నేను దుద్దడ గ్రామ అభివృద్ధి కొరకై దుద్దడ గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. గ్రామ ప్రజల సేవ చేసుకోవడం కోసమే నేను ఈ రాజకీయాలలోకి వచ్చాను. నాకు గత 25 సంవత్సరాల నుండి పేద ప్రజలతో సత్సంబంధాలు కలిగి అందరికీ మంచికి చెడుకు నేను వారి ఇళ్ళకు పోయి వారి కోసం ఏదో ఒక పని చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మన గ్రామం చాలా పెద్దదిగా ఉంది. నేను పేద ప్రజల కోసమే సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. కాబట్టి మీరందరూ నన్ను దీవించి అధిక మెజారిటీతో గెలిపించినట్లయితే నేను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండి మీ సేవ చేయడానికి చేపించుకోవడానికి మీరు నన్ను ఉపయోగించుకుంటారని, నేను ఎలాంటి తారతమ్యాలకు నా ఆశ నా కోసమే కాకుండా నా కోసం ఎలాంటి తప్పులు లేకుండా నేను మీకోసమే పేద ప్రజల కోసమే ఎల్లప్పుడూ తాపత్రయపడతాను. కాబట్టి మీ సేవ చేసుకోవడం కోసము మీ అందరూ దీవించి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను.